సహకార రంగానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుండి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు రాష్ట బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సహకార రంగం నుండే తాను మంత్రినయ్యానని, ఎప్పుడైనా ఈ రంగానికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, చేనేత సహకార సంఘాల్లోని సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సహకార సంఘ సమావేశం నగరంలోని కేడీసీసీబీ సమావేశ మందిరంలో అధ్యక్షులు కొండూరి రవీందర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికై 15 రోజుల్లోనే మార్క్ఫెడ్ చైర్మన్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు మంత్రి పొన్నం. అప్పటి సీఎం వైఎస్ఆర్ ద్వారా 1000 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న, వరి కొనుగోళ్లకు జీవో తీసుకొచ్చామన్నారు. అందరి సహకారంతో దేశంలోనే కేడీసీసీ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు మంత్రి పొన్నం. ఒక నిజాయితీగా చేస్తే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా రైతుల ఆచరణ దొరుకుతాయి. అది నేనే ప్రత్యక్ష నిదర్శనం. నాకు తెలుసు మా నాయన రైతుగా ఏ విధంగా ధాన్యం ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది ఏర్పడుతున్నాను. మేమిద్దరం అయిన తర్వాత ఆనాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఎటువంటి ఫ్రీ హ్యాండ్ అంటే మార్క్ఫెడ్ చైర్మన్ గా అడగగానే 1000 కోట్ల రూపాయలను నాకు ఇచ్చి, మార్క్ఫెడ్ కు అప్పు బ్యాంకులో తీసుకోవడానికి జీవో ఇచ్చి, అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని మెత్తి రాష్ట్ర ప్రభుత్వం కట్టే విధంగా జీవో ఇచ్చి ఆనాడు మార్క్ఫెడ్ ను ఒక పెద్ద సంస్థగా చేసినాం. ఇఫ్కో బట్టన్ ఒక ఎండియన్ డైరెక్ట్ మార్కెట్ డైరెక్టర్ ఉంటుండే. ఇఫ్కో అంటే చాలా 1000 కోట్ల సంస్థ. హైదరాబాద్ కలిసి మార్క్ఫెడ్ సంస్థ తరఫున ఒక 250 కోట్లు అడ్వాన్స్ ఎరువులకు ఇస్తారు. కింద నా జీవితంలో నేను చూడలేను. అట్లా సింగిల్ చెక్ ఇచ్చినాం. ఆయనే ఆశ్చర్యపై చెప్పింది, నా జీవితంలో నేను ఇఫ్కోట మార్కెటింగ్ డైరెక్టర్ ను మొత్తం రాష్ట్రాల్లోనే తిరిగినా అడ్వాన్స్ పట్టలేదని పైసలు ఇచ్చే సంస్థ మీదేనా అన్నాడు. అట్లా రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా 100% ఎరువులు ఇవ్వాలనే జీవో తెచ్చి, వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేసే జీవోలు ఇచ్చి, గౌరవ వేతనం ఇచ్చి, ప్రోటోకాల్ మండల మీటింగ్ లో పిలవాలనే జీవోలు తెచ్చి నిరంతరం మార్క్ఫెడ్ చైర్మన్ గా కష్టపడ్డాం. వారు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా సహకారం చేసినారు. వారి రాష్ట్ర అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావు కొద్ది ఏజ్ ఎక్కువ. మార్క్ఫెడ్ చైర్మన్ సహకార రంగం అంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం నాయకత్వంగా పొన్నం ప్రభాకరే సహకార రంగానికి నాయకుడు అనే విధంగా తీసుకొని, ఎవరు నా మార్క్ఫెడ్ కు వచ్చినా వారికి ఒక గౌరవ మర్యాదతో పాటుగా సహకార రంగానికి ఆ విధంగా అందుబాటులో పనిచేసినాం. కేడీసీసీబీ అభివృద్ధి తదితర అంశాలను వివరించారు చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఆనాడు క్రిప్కోకు 5 కోట్ల పెట్టుబడులు పెడితే నేడు ఏటా 1 కోటి రూపాయలు కేడీసీసీబీకి డివిడెంట్ వస్తుందని తెలిపారు. సహకార రంగం నుండి వివిధ దేశాల్లో పర్యటించామన్నారు. సహకార రంగ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం బ్యాంకు పాలకవర్గం మంత్రి పొన్నంను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఈఓ సత్యనారాయణరావు, డైరెక్టర్లు ఉచ్చుడి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మొదలు నాకు ఒక నిమిషం కాదు. ఇవాళ వచ్చే మా సోదరులు పొన్నం ప్రభాకర్ లేదా పెద్దలు శ్రీధర్ బాబు గారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే ఒక నిమిషం నా పదవి ఇవ్వడం కూడా తీసే పరిస్థితి. 11 మంది మంత్రులు తెలుసు, ఒక్కడు తప్ప ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మొదలు కిందిదా నాకు పర్సనల్. కానీ నేను ఎవరి దగ్గరికి పోదలుచుకోలేదు. పదవులు వస్తాయి పోతే చేసిన పని నువ్వు చేసింది కరెక్టా కాదా అది ఆలోచన చేసి వాళ్లకు నేను అంటే నేను అందరికన్నా ముందే మంత్రికి పోయి చెప్పిన, మీకు మెజారిటీ వచ్చింది పొమ్మంటే నేను జరిగిపోతాను. మన పార్లమెంట్ ఎన్నిక ఆయన తెల్లారే పోయి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి చెప్పిన, ఏ వద్దన్న నువ్వు ఉండు కంటిన్యూ అని నేను ముఖ్యమంత్రికి చెప్తాను. కానీ ఆయనకి తెలియకుండా వ్యవహారం జరిగిందని ఆయన తర్వాత చెప్పాడు. ఏదేమైనా ఇక నాకు ఉండొద్దు అనుకున్న పక్క జరిగిపోయిన తప్ప నన్ను తీసేయటానికి ఎవడు పుట్టలే. నేను దలుచుకుంటే నేనే ఉంటుండే. కానీ అవసరం లేదనుకున్నప్పుడు మనం ఉండద్దు అక్కడ అనేది పక్కకు జరిగిపోయింది తప్ప ఇంకా దీంట్లో బాధ లేదు. నిజంగా కూడా చేసింది మనం నిజాయితీగా చేసినాం, అందరి బాగు కోరి చేసినాం, ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ కానీ మన కస్టమర్లు కాబట్టి చేసిన కాడికి తృప్తులు. ఎవడు పర్మనెంట్ కాదు, వ్యక్తి పర్మనెంట్.